హాయ్ వెల్కమ్ టు హా సై నేను మనోజ్ తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చోట తిరుగుతున్నాయి ఇటీవల ఎమ్మెల్యే అరికేపూడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య వైరల్ తీవ్ర స్థాయికి వెళ్ళింది ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా నువ్వెంత నేనెంత అనే స్థాయిలో బూత్ తిట్టుకున్నారు సో ఎంత పెద్ద హాట్ టాపిక్ అయింది సోషల్ మీడియాలో కూడా వీళ్ళ బయట తెగ వైరల్ అయ్యాయి తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో విధానం చెప్పుకున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మాడవీధుల్లో తన భార్య కుమార్తెతో కలిసి కౌ సెక్యూరిటీ రీల్స్ చేశారు అయితే ఆలయంలో సెల్ ఫోన్లు కెమెరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమీ నిషేధం ఉన్నాయి కాబట్టి అనుమతి లేకుండా రీల్స్ చేయడంపై ఇప్పుడు తెలంగాణలో దుమారం రెండుతుంది మరోవైపు భాస్కర్ రావు ఆలయ ఈవోగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా సో కొంతమంది రాజకీయ నాయకులను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఆయన వాళ్ళని కొంచెం హై లెవెల్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు సో ఆయన మీద ఎప్పటి నుంచో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి సో ఇటీవల లడ్డు వివాదం కూడా చోటు చేసుకుంది నాలుగు రోజుల క్రితం ఏకంగా ఓ ఎమ్మెల్యే అనుచరులు లడ్డూ కౌంటర్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ కూడా విమర్శలు వచ్చాయి అయితే ఈ వ్యవహారంలో ఆలయ అధికారులు తూతూ మంత్రంగానే షోకాస్ నోటీస్ ఇచ్చి చేతులు తెలిపిస్తున్న పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాల చుట్టూ కేరా అడ్డర్స్గా ఉంటారు ఇన్ని రోజులుగా ఓన్లీ రాజకీయంగా నానాహంగామా చేసే పాడి కౌశిక్ రెడ్డి మరి ఇప్పుడు ఎవరో రీల్స్ చేస్తున్నారని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఒక కామన్ మ్యాన్గా ఆయన రీల్స్ చేయడం నిజంగా కరెక్ట్ కాదు వాస్తవానికి చెప్పాలంటే ఏపీలో కూడా ఎమ్మెల్సీ దువ్వాడ ఆయన కూడా ఇదే పరిస్థితి నెలకొంది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన మాడ వీధుల్లో కూడా ఆయన రీల్స్ చేశారు దివ్యల మావతీలతో పాటు సో అంటే ఒక రకంగా వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేకపోతే ఏంటనేది ఏదైనా ఏదేమైనా ఒక కామన్ మ్యాన్ చేశారంటే అర్థం ఉంది కానీ ఒక ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండే ఒక స్థాయిలో ఉండి వాళ్ళు రీల్స్ చేయడం ఏంటంటూ కూడా చాలా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ ఉంటే మాత్రం చేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ వీడియో